భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ఇక ఇయర్ స్టార్ట్ అయినటువంటి విద్యా సంవత్సరం మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే విద్యా సంవత్సరం సంబంధించి ప్రైవేట్ కానీ ప్రభుత్వ స్కూళ్ళల్లో కానీ ఇక సందడి మొదలవుతున్నారు. ఇదే అదునుగా చూసుకున్నటువంటి ప్రైవేట్ పాఠశాల మాత్రం భారీ ఫీజులు దండుకోవడానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటిలాగే ఏడాది కూడా ఫీజులు దందాస్తున్నారు ప్రైవేటు పాఠశాల యజమాన్యాలు. ఇక తల్లిదండ్రులు ఆశలు క్యాష్ చేసుకుంటున్నటువంటి విద్యా సంస్థలు ఈ పరిస్థితి నేపథ్యంలోనే బిజినెస్ మారినటువంటి పరిస్థితి విమర్శలు ఎన్నొస్తున్నప్పుడు కూడా ఇక తన పిల్లల భవిష్యత్తు కోసం బాగుంటాయి రూపాయి కష్టపడి కూడా మధ్యతరగతి ప్రజలు కూడా ప్రైవేట్ స్కూళ్ళను చదివించాలని పడుతున్నటువంటి తపన్ని క్యాష్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో కూడా ప్రతి ఏడాది ప్రైవేట్ పాఠశాలలు ఫీజుల రూపంలో దోపిడీకి పాల్పడుతున్న పరిస్థితి కూడా ఉంది. అదే సందర్భంలో ఈ సంవత్సరం కూడా అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి అయితే ఈ ఫీజుల వసూళ్లకైతే తెరలేనట్లుగా కూడా చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 12కు పడినటువంటి స్కూళ్లలో అయితే ప్రైవేట్ స్కూళ్ళు చాలా వరకు కూడా ఈ ఫీజుల మొత్తం మోగిస్తున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నప్పటికీ కూడా తల్లిదండ్రులు అయితే పిల్లల భవిష్యత్తు కోసం కావచ్చు లేదంటే పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాలనే ఉద్దేశంతో అయితే ప్రైవేట్ పాఠశాలను ఆశ్రయిస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. దీనినే అదునుగా భావించినట్టు ప్రైవేట్ విద్యా సంస్థలు అయితే ఈ తల్లిదండ్రుల దగ్గర నుంచి అయితే ఈ యొక్క ఫీజులు భారీగా వసూలు చేస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ అంటే ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక పాఠశాలల్లో చూసుకుంటే ఎల్కేజీ పిల్లలకు కూడా సుమారు 25,000 నుంచి 30,000 వరకు కూడా వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. అదే విధంగా అంటే ఇప్పుడు ఈ అనుమతులు కూడా అనే చాలా స్కూళ్లకు కూడా అనుమతులు లేకుండా కూడా నడిపిస్తున్న పరిస్థితి ఉంది. మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో అయితే అనేక అంటే వందలాది ప్రైవేట్ స్కూళ్లు ఉన్నప్పటికీ కూడా అధికారుల పర్యవేక్షణ అయితే కరువైందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క స్కూళ్ళని అంటే ఏదైతే 1వ తరగతి నుంచి 7వ తరగతి స్కూల్ పర్మిషన్లు తీసుకోవడానికి అయితే విద్యాశాఖ అధికారుల దగ్గర నుంచి అయితే అనుమతులు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అనంతరం 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ యొక్క ఆర్జేడీ అదే విధంగా డిఎస్సీల నుంచి పర్మిషన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదే విధంగా ప్రతి నెల అంటే ఏదైతే కొత్తగా పెడుతున్నారో స్కూల్స్ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఉన్నతాధికారుల నుంచి వీరు అనుమతులు పొందుతూ అదే ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ చేపించుకుంటూ ఉండాలి. ఈ విధంగా 5 సంవత్సరాలు రెన్యువల్ చేయించుకున్న తర్వాత ఐదు సంవత్సరాలకోసారి అయితే ఈ యొక్క స్కూల్స్ రెన్యువల్ పరిస్థితి అయితే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇవేవి కూడా లేకుండానే ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలలు అయితే వాటిని నడిపిస్తున్న పరిస్థితి ఉంది. కొన్ని పాఠశాలలకు అసలు అనుమతులు లేకున్నా కూడా ఉన్నత శాఖ అధికారులు అయితే పట్టించుకున్నట్టు పరిస్థితి కూడా కనిపించట్లేదు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెంలో ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలల దంద అనేది ఎక్కువైందని కూడా చెప్పొచ్చు. ఏదైతే అంటే ఈ యొక్క అంటే హైదరాబాద్ లింక్డ్ స్కూల్స్ ఉండడం అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ చేస్తున్నామనే ఒకటే ఉద్దేశంతో అక్కడే అంటే పిల్లల నుంచి భారీగా అంటే తల్లిదండ్రుల ఆశలని క్యాష్ చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. అంటే వీరు ఆ పాఠశాల ఫీజులతో పాటు పుస్తకాలను కూడా అంటే నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలను కూడా స్కూళ్లలోనే విక్రయిస్తున్న పరిస్థితి కూడా ఉంటాయి. అంటే కొద్ది రోజుల క్రితం ఇదే విషయమై SFI పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది విద్యార్థులు ఆ పాఠశాలల్లో బుక్స్ తీసుకెళ్లి రోడ్డు మీద పెట్టి ధర చేసిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అంటే ఈ విధంగా తల్లిదండ్రుల నుంచి అందిన కాడికి దోచుకోవడం అంటే ఈ విద్యని కూడా వ్యాపారంగా మారుస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఉన్నతాధికారుల చొరవ లేకపోవడం వల్లనే ఇదంతా కూడా జరుగుతుందని అయితే తల్లిదండ్రులు వాపోతున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఏదైతే ఈ యొక్క ఉన్నతాధికారులు ఏదైతే విద్యాశాఖ అధికారులు అంటే కొన్ని స్కూల్స్ కి ప్లే గ్రౌండ్స్ లేకపోవడం, కొన్ని స్కూల్స్ కి ఫైర్ సేఫ్టీ లేకపోవడం, ఈ విధంగా కొత్తగూడెంలో చూసుకుంటే కొన్ని పాఠశాలలో స్కూల్ పక్కనే కూడా కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. అంటే ఆ పనికి సంబంధించినటువంటి ఏ ఒక్క వస్తువులు అప్పు మీద పడి ప్రమాదం జరగక ముందే విద్యాశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవాలని కూడా పేరెంట్స్ మొరపెట్టుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. కొన్ని స్కూల్స్ లో అంటే గవర్నమెంట్ స్కూల్స్ కి కొంత పరిధి వరకు అయితే ప్రైవేట్ స్కూల్స్ పెట్టకూడదనే నిబంధన ఉన్నప్పటికీ అనేక అంటే కొన్ని చోట్ల అయితే మాత్రం ఈ యొక్క ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్ కి కూతవేటు దూరంలోనే ఉన్న పరిస్థితి కూడా ఆ విద్యాశాఖలకు కూడా ఈ యొక్క ఆట స్థలాలు కూడా లేనప్పటికీ కూడా ఈ యొక్క పర్మిషన్లు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా అంటే ఈ యొక్క జిల్లా విద్యార్థి అంటే ఉన్నతాధికారులు అయితే ఈ యొక్క విద్యని వ్యాపారంగా మార్చడంలో వారిది ఒక ముఖ్య పాత్రగా కూడా చెప్పారు. ఎందుకంటే గత సంవత్సరం ఒక పాఠశాలకు సంబంధించి
అనుమతులు అంటే ఏదైతే మండల ఏదైతే ఎంఈఓ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి ఒక పాఠశాలకు అయితే పర్మిషన్ వాటికి అనుమతులు ఇచ్చి దానిని స్కూల్ నడిపించుకోవడానికి లెటర్ కూడా ఇష్యూ చేసిన పరిస్థితి. కానీ కొన్ని అంటే 6-7 నెలల తర్వాత మరలా ఆ స్కూల్ కి దారి లేదని లేదా ఆట స్థలం లేదని మరలా ఆ స్కూల్ ని క్యాన్సిల్ చేసిన పరిస్థితి ఉంది. అంటే క్షేత్ర స్థాయిలో ఈ యొక్క అధికారులు అయితే ఈ యొక్క స్కూల్స్ ని పరిశీలించి పర్మిషన్లు ఇవ్వట్లేదని ఆ ఒక ఉదాహరణగా అయితే ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ అదే అధికారి కానీ ఈ యొక్క స్కూల్ ని పరిశీలించి ఒకవేళ దానికి పర్మిషన్లు ఇచ్చి ఉంటే మరలా 5-6 నెలల్లోనే ఆ స్కూల్ ని మూసివేయాల్సిన పరిస్థితి అయితే వచ్చి ఉండకపోయేది. ఈ విధంగా ఉన్నతాధికారుల యొక్క నిర్లక్ష్యం వలన ఇటు స్కూల్స్ లో అయితే విద్య పిల్లలకి కరెక్ట్ గా అందలేదని, అదే విధంగా ఈ యొక్క స్కూల్స్ ఫీజుల పరంగా కూడా అంటే ప్రతి స్కూల్లో కూడా వాళ్ళు వసూలు చేస్తున్నటువంటి ఫీజ్ పర్టికులర్స్ అనేటివి నోటీస్ లో పెట్టాల్సిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఏ ఒక్క స్కూల్స్ లో కూడా ఈ పరిస్థితి అయితే ఎక్కడొక్కడ కనిపించట్లేదు. అదే విధంగా ఎల్కేజీ నుంచి ప్రారంభమవుతున్నటువంటి పిల్లలకి ఒక యాప్ రూపంలో 1500 రూపాయలు ఆ యాప్ కి చెల్లించాలని, అంటే ఆ పరీక్షలు నాకు వద్దు అని తల్లిదండ్రులు చెప్తున్నా కూడా ఆన్లైన్ లో పరీక్షలు రాయాలి, ఖచ్చితంగా ఈ యొక్క యాప్ తీసుకుంటేనే బుక్స్ ఇస్తామని చెప్తున్న పరిస్థితి కూడా ఉంటాయి. అంటే నిర్దాక్షిణ్యంగా తల్లిదండ్రుల నుంచి 1000 రూపాయలు అంటే 1500 రూపాయలకు సంబంధించి యాప్ కి పుస్తకాలకి 8000 రూపాయలు ఇంకా వాళ్ళని అయితే దోచుకుంటున్న పరిస్థితి ఉంది. వీటన్నిటిపై కూడా ఈ యొక్క విద్యాశాఖ అధికారులు అయితే ఎటువంటి చొరవ తీసుకోవట్లేదని చెప్పొచ్చు. వారి ఇదే విషయమై విద్యాశాఖ అధికారులను అడిగితే వారు అంటే మేము నిబంధనలు పాటించని పాఠశాలలను మూసివేస్తాం లేదా తీసివేస్తామని చెప్పి మాటలు అంటే చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ యొక్క పాఠశాలని వారు పరిశీలించి ఈ యొక్క పర్మిషన్లు ఇవ్వట్లేదు. అదేవిధంగా తల్లిదండ్రులు కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకునే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికైనా కూడా జిల్లా అధికారులు ఎవరైనా కూడా ఈ యొక్క విద్యాశాఖపై ఒక దృష్టి అంటే జిల్లా కలెక్టర్ విద్యాశాఖపై దృష్టి పెట్టి ఈ యొక్క పెరుగుతున్నటువంటి ఫీజుల్ని కావచ్చు లేదు అంటే బుక్స్ అదే విధంగా ట్రాన్స్పోర్ట్ పరంగా ఇన్ని అంటే అనేక విధాలుగా కూడా సుమారు ఒక విద్యార్థికి వచ్చి 50-60 వేల రూపాయలు వసూలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ ఇంత బాధల అంటే ఏదైతే పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని భావిస్తున్నటువంటి తల్లిదండ్రులకు ఇది ఒక గుదిబండగా మారిందని కూడా చెప్పొచ్చు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని వీటన్నిటిపై కూడా తగ్గించే ప్రయత్నం చేయాలని అయితే తల్లిదండ్రులు కోరుకుంటున్న పరిస్థితి ఉంది. రాజశేఖర్, ఉన్నటువంటి విద్యా సంవత్సరాలకు సంబంధించి ఇటువైపు ఫీజులు ఓ పక్క పెరుగుతూ ఉంటే ఓవైపు మీరు అన్నట్టు గుదుబండ్ల మారుతుంది. తల్లిదండ్రులకు కూడా విద్యా సంస్థలు ఎక్కడ నా పిల్లలు వెనకబడిపోతారో, భవిష్యత్తులో సరైనటువంటి సెటిల్మెంట్ ఉండదో, రాణించాలనే ఉద్దేశంతోనే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ పూర్తి స్థాయిలో విద్యా సంస్థలకు సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖ అధికారులు చొరవ చూపించట్లేదు అనేది ఒక కారణం. అయితే చాలా స్కూల్లో అంటే చాలా స్కూల్కి సంబంధించి ఆ యాజమాన్యాల్లో నాయకులు అంటే ఉండడం ప్రధానంగా కనిపిస్తుంది. ఎమ్మెల్యేలు అని లేకపోతే వారికి సంబంధించినటువంటి పాఠశాలలు ఉండడం కూడా కొంతవరకు వీళ్ళు జాప్యం చేయడానికి కారణంగా వినిపిస్తున్నటువంటి వాదన కూడా ఉంది. అలాంటి దానికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా? ఖచ్చితంగా రాజశేఖర్, ఏదైతే ఇప్పుడు రాజకీయ నాయకులు అనేక మంది కూడా ఎంచుకుంటున్నటువంటి ముఖ్యమైన దారి ఏది అక్రమార్జనకి ముఖ్యమైన దారి అంటే ఏదైతే ఉందో ఈ యొక్క విద్యాశాఖ విద్యా సంస్థల్ని కూడా ఎంచుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకప్పుడు విద్యను అందించేటటువంటి సంస్థలు ఇప్పుడు ఆ యొక్క విద్యా సంస్థల్ని వ్యాపార సంస్థలుగా కూడా మార్చుకుంటున్న పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి వల్లనే ఇప్పుడు ప్రైవేట్ విద్య అనేది చాలా కాస్ట్లీ అయిందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే కొన్ని సంవత్సరాల క్రితం ప్రైవేట్ సంస్థలు విద్యా ప్రైవేట్ అంటే ఏదైతే గవర్నమెంట్ సంస్థల్లో విద్య బాగుండట్లేదు అనే ఒక ఉద్దేశంతో ప్రైవేట్ సంస్థల్లో అయితే తల్లిదండ్రులు జాయిన్ చేపిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు దీన్ని ఒక స్టేటస్ గా భావించినటువంటి తల్లిదండ్రుల యొక్క అంటే ఉద్దేశాన్ని వీరు క్యాష్ చేసుకుంటున్నారని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే అంటే ఫీజుల పరంగానే కాదు, ఫీజులు అదే విధంగా అంటే ఒక స్కూల్లో ఎల్కేజీ స్టూడెంట్ ని జాయిన్ చేపించాలంటే ఒక ఎల్కేజీ స్టూడెంట్ కి ఒక తండ్రి కష్టపడి అంటే వాళ్ళు పెట్టాల్సిన 50 వేల రూపాయలకు పైమాటే అంటే ఒక మధ్యతరగతి మరియు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే ఇది ఒక పెద్ద గుదిబండ అనే చెప్పొచ్చు. అంటే వీటన్నిటికీ కూడా అధికారుల అండదండలు ఉన్నాయి. అదే విధంగా కొన్ని చోట్ల ఈ అధికారులు అంటే కరెక్ట్ గా ఉన్నా కూడా రాజకీయ నాయకుల ఒత్తిళ్లు కూడా ఉన్నాయని కూడా చెప్పొచ్చు. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా అంటే అధికారులు రాజకీయ నాయకులకు తల్లొగ్గడం కంటే అంటే పేద తల్లిదండ్రులకు హెల్ప్ చేయడం చాలా ముఖ్యమైన విషయంగా కూడా చెప్పొచ్చు. కానీ ఈ యొక్క అధికారులు అంటే అనేక పాఠశాలలలో కూడా ఈ ఫీజులు పెరుగుతున్నా అదే విధంగా పుస్తకాల గురించి ఏదైతే 1000 రూపాయలు వసూలు చేస్తున్నా, ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే పాఠశాలల్లోనే పుస్తకాలు అమ్మడం కూడా ఇప్పుడు ట్రెండ్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు వాడే పెన్సిల్ దగ్గర నుంచి ఎరేజర్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర కొనాలని ఒక హుకుం జారీ చేస్తున్నట్టుగా కూడా చూడొచ్చు. ఎందుకంటే అది కొనని పరిస్థితులలో వాళ్ళని జాయిన్ చేసుకోవాలి అంటే దాంట్లో 1-2 పుస్తకాలు కొనకపోయినా ఈ మొత్తం ఒక మెటీరియల్ సెట్ అయ్యమని చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటిపై ఎలా అంటే ముక్కు పిండి మరి తల్లిదండ్రుల దగ్గర నుంచి అయితే వీరు వసూలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటిపై ఈ యొక్క ఉన్నతాధిక అంటే వీళ్ళు ఏదైతే విద్యాశాఖ ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
జిల్లాలో చూసుకుంటే ఈ యొక్క విద్యాశాఖ అధికారులు మాత్రం ప్రైవేట్ యాజమాన్యాలకు తొత్తులుగా మారాయని కూడా చెప్పచ్చు. వీటి అంటే ఇప్పటికైనా కూడా జిల్లా కలెక్టర్ స్థాయిలో ఈ యొక్క వీటిపై విచారణ జరిపి వీటన్నిటినీ కూడా కంటేయగలిగితే ఈ యొక్క తల్లిదండ్రులకు మేలు చేసినట్లు అవుతుందని కూడా చెప్పచ్చు రాజశేఖర్. ఫైనల్ అంటే ఈ విధానం ఏర్పడడానికి ప్రధానంగా ప్రభుత్వం ఒక రకమైనటువంటి కారణం, ఎందుకంటే ప్రభుత్వం సరైనటువంటి విద్యని ప్రభుత్వ పాఠశాలలో అందిస్తే కనుక వారు ప్రైవేట్ పాఠశాల వైపు మొగ్గు చూపించే పరిస్థితి ఉండేది కాదు. కానీ పూర్తిసార్లు ఇక్కడ ఉపాధ్యాయుల సంఖ్య తగ్గిపోతుంది, విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోతుంది. అంటే ఈ నేపథ్యంలోనే వాటి యొక్క సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు పుట్టగొడుకుల్లో ప్రతి సంవత్సరానికి కొత్త కొత్త విద్యా సంస్థలు పుట్టుకొస్తున్నటువంటి పరిస్థితి, అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రభుత్వమైనటువంటి ఒక ఫెయిల్యూర్గా దీన్ని భావించవచ్చు అంటారా మనం? ఖచ్చితంగా రాజశేఖర్, అంటే ఈ విద్య అంటే ఏదైతే ప్రభుత్వ పరమైనటువంటి విద్యా సంస్థలలో అనేక శాతం కూడా అంటే ఏదైతే టీచర్లు ఏమితో అయితే కొట్టుమిట్టాడుతున్నాయని కూడా చెప్పొచ్చు. మనం ముఖ్యంగా చూసుకుంటే అనేక పాఠశాలల్లో కూడా సరైన అధ్యాపక బృందం అయితే లేదని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా గురుకుల పాఠశాలలు అంటే ప్రభుత్వం తరఫున ఏదైతే మోడల్ స్కూల్స్ అని గురుకుల పాఠశాలలు అని వీటన్నిటిని తీసుకొస్తున్నా అక్కడ అంటే కొన్ని వరకు మాత్రమే మంచిగా నడుస్తున్నాయని, కొన్ని చోట్ల మినిమం అంటే సౌకర్యాలు కూడా అందించలేకపోతున్నారని ఒక అపవాదు కూడా ఉంది. వీటన్నిటి పరిస్థితుల్లో ఏదైతే ఇప్పుడు ఈ గురుకుల పాఠశాలలు కావచ్చు, మోడల్ స్కూల్స్ కావచ్చు, కొన్ని చోట్ల మాత్రమే పెట్టడం వలన ఈ యొక్క మిగతా చోట్ల అయితే ఈ తల్లిదండ్రులు ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలని ఆశ్రయించాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ స్కూల్స్ లో విద్యను అందిస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా వారు అంటే అక్కడ ఉన్నటువంటి విద్యా ఉపాధ్యాయుల యొక్క నిర్లక్ష్యం కావచ్చు, లేదు అంటే కొంతమంది చేస్తున్నటువంటి అక్కడ వాళ్ళు ప్రైవేట్ అంటే హెచ్ఎంస్ కానీ వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు పోవడానికైతే ఇటు తల్లిదండ్రులు అయితే ఇష్టపడుతున్నట్లుగా కూడా కనిపించట్లేదు. ఈ యొక్క తల్లి వీరు అంటే ఈ ప్రైవేట్ పాఠశాలను ఆశ్రయించడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తు అందించాలని. ఈ నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలలకు పంపించకుండా ఇక ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనిని క్యాష్ చేసుకుంటున్నట్టుగా కూడా చూడవచ్చు. అంటే ఇప్పటికైనా అంటే ప్రభుత్వ అధికారులు ఈ యొక్క ప్రభుత్వ స్కూళ్లను మంచిగా బాగు చేసి ఏదైతే మొన్న చేసినటువంటి బడిబాట అనేది అనేక చోట్ల కూడా ఈ యొక్క మధ్యలో అంటే ఈ డెవలప్మెంట్ కి ఇచ్చినటువంటి డబ్బు తప్పుదారి పట్టిందని కూడా చెప్పొచ్చు. అనేక చోట్ల కూడా నూతన ఏదైతే శిథిలావస్థకు చేరినటువంటి బడులను రీకన్స్ట్రక్షన్ చేయాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాటిని పైపైన మిగులు మాత్రమే దిద్ది అనేక చోట్ల కూడా నిధులను దారి మళ్లించిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ విధంగా గవర్నమెంట్ ప్రభుత్వ శాఖల పరంగా అంటే ప్రభుత్వ ఈ యొక్క ఆదాయం ఏదైతే ఉందో అది తప్పుదారి పడుతూ ఉంది. అదే విధంగా పాఠశాలలు అయితే బాగుపడుతున్న పరిస్థితి అయితే లేదు. దీనిని సాకుగా చూపెట్టి అంటే దీనిని ఆసరా చేసుకుంటున్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు అంటే మొన్న చూసుకుంటే వేసవిలో అంతా కూడా ఈ ప్రైవేట్ పాఠశాల క్యాన్వర్సింగ్ చేసి విద్యార్థులను జాయిన్ చేయించుకుంటున్న పరిస్థితుల్లో మన ఈ గవర్నమెంట్ స్కూల్స్ కు సంబంధించినటువంటి వారు 1వ తారీఖు నుంచి వీరి యొక్క బడిబాట అనే కార్యక్రమంతో పిల్లల దగ్గరికి అయితే వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. అంటే అప్పటికే ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళిన నేపథ్యంలో వీరు 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఈ 10 రోజులలో ఎంతమందిని పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళకి తీసుకొచ్చే పరిస్థితి ఉందని వారే ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదే సమ్మర్ ఏదైతే ప్రైవేట్ పాఠశాలకు దీటుగా వేసవి కాలంలోనే వీరు కూడా బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించుంటే ఇంకా ఇంకొంచెం మంచి ఫలితాలు వచ్చి ఉండేవని కూడా చెప్పొచ్చు రాజశేఖర్. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.